తదుపరి ధనసు రాశి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు విశేషంగా యోగించబోతుంది అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లగ్నంలో వారం చివరిలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ యొక్క చివరి రోజుల్లో విశేషంగా లాభపడడానికి అనుకూలంగా ఉంది తృతీయ స్థానంలో మూలత్రికోణాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా లాభపడతారు పంచమ స్థానంలో గురురాహులు సంచరించిన కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విదేశాల్లో స్థిరపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు అదేవిధంగా పంచమంలో గురుగ్రహ సంచారం కూడా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం వల్ల సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి పై అధికారుల సహాయ సహకారాలతో ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలకంగా సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా భాగ్యస్థానంలో రవిబుద్దులు సంచరిస్తున్న కారణంగా ఇప్పటి వరకు కష్టపడిన దానికి ప్రతి పనిలో కూడా కొంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ తీసుకునే అవకాశం కలదు రాజ్యస్థానంలో కుజగ్ర సంచారం జరుగుతున్న కారణంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారులకు విశేషమైన ధనలాభం పొందడానికి అవకాశం కలదు లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన గృహ సంబంధమైన పనులు చేపట్టిన వారికి లేదా గృహానికి అనుకూలత కోసంగా ఎదురుచూస్తున్న వారికి గృహానికి సంబంధించిన ఒక స్థలాన్ని కొనుక్కునే ప్రయత్నము వాటిల్లో శుభవార్తలు వినే అవకాశము లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో సంచరిస్తున్న శుక్రగ్రహ సంచార రీత్యా సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి శుక్రగ్రహానికి సంబంధించిన ప్రత్యేక దేవతారాధన జరపాలి అదేవిధంగా శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఆవు నెత్తితో వెలిగించిన దీపంతో కనుక ఆరాధించి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్న వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది